హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీస్ ఫేవరెట్. ఈ వీడియోలో గోధుమ పిండితో డిఫరెంట్ స్టైల్లో టిఫిన్ ఆర్ స్నాక్ తయారు చేసుకోవడమేలాగో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. తగినంత ఉప్పు సాల్ట్ వేసుకొని 2 మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోస్తూ, కొంచెం వాటర్ చూసుకుంటూ పోస్తూ కలపాలి. ఎలా అంటే చపాతీ పిండిలాగా కలపాలి, చపాతీ ముద్దలాగా మెత్తగా సాఫ్ట్గా ఏ విధంగా కలుపుకోవాలి. రోజు చపాతీ తిని బోర్ కొట్టేవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్తీ. ఈ విధంగా ముద్దలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా ఏ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ నాననివ్వాలండి. పిండిని నానినాక మంచిగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఈలోపు మనము స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెము వేడెక్కే వరకు చూసుకొని కొంచెం కాగాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలు, మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ వేసి కొంచెం కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని అందులో పాలకూర అండి, పాలకూర చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర అండి. పాలకూరను చిన్నగా ఫ్రెష్గా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ పాలకూర. తర్వాత క్యాబేజీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసి మొత్తము కలపాలి. మొత్తము ఈ విధంగా కొంచెం మగ్గేలాగా కలుపుకోవాలండి. సిమ్ మంట పైనే ఉంచుకోవాలి. తర్వాత ఆలుగడ్డను ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకున్న 1 ఆలుగడ్డ తీసుకున్నాను నేను. ఆలుగడ్డను కూడా అందులో వేసి కలపాలి. ఈ విధంగా మొత్తము కలుపుకున్నాక ఇప్పుడు దానికి తగినంత కారం, మీ టేస్ట్కు తగినంత, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. అలాగే దానికి కావలసినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయాలి. ఒకసారి మొత్తం కలిసే విధంగా మొత్తం అన్నిటిని కూడా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలిసాక గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి కలపాలి. అది కూడా వీటన్నిటికి పట్టే విధంగా. ఇప్పుడు మొత్తం కలిసాక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ను కూడా వేయాలి. వేసి కలపాలి మొత్తం కలిసే విధంగా. ఇప్పుడు ఇది రెడీ.
ఇప్పుడు చపాతి పిండిని మనం నానబెట్టుకున్న చపాతి పిండిని తీసుకొని 5 మినిట్స్ నానింది కదా, చాలా మెత్తగా సాఫ్ట్గా అయింది. దీన్ని తీసుకొని మనకు ఏ సైజులో కావాలో అంతంత ముద్దల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫింగర్స్తో ఇలా వెడల్పుగా అనుకోవాలి. కొంచెము పతలాగా వచ్చే విధంగా మనకు కావాల్సిన సైజులో అనుకోవాలి. అనుకొని మధ్యలో ఇందాక మనం తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, అది బాల్ లాగా చేసుకొని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేయాలి మొత్తం పిండితో. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇలా 2 చేతుల్లో పెట్టుకొని ఇలా మనకు కావాల్సిన విధంగా అనుకోవాలండి. ఇప్పుడు ఇది రెడీ అయింది. ఈ విధంగానే మిగతావి కూడా అన్నిటిని కూడా తయారు చేసుకుందాము. ఈ విధంగా మిగతావి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఇందులో కొంచెం వేడెక్కాక ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెము వేడెక్కనివ్వాలి. ఇప్పుడు వేడెక్కిందండి. కొంచెము ఎక్కాక ఇవి మనము ఒక 2 పెట్టుకొని ఆయిల్లో, ఆయిల్ వేడెక్కింది కదా దాంట్లో కొంచెము ఆయిల్ వచ్చే విధంగా వేసుకోవాలి. వేసుకొని కొంచెము మీడియం కంటే కొంచెము ఎక్కువ మంటలు ఉంచాలండి. ఉంచేది ఉంటే ఒక సైడు కాలుతుంది, కాలాక ఇంకొక సైడ్ ఇలా తిప్పాలి. ఈ విధంగా 2 సైడ్లో కాలినాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎలా ఉందో మీకు కట్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. అంతేనండి మన వెరైటీ టేస్టీ టిఫిన్ రెడీ అండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.